బయట రావడం వల్ల అమ్మ 8 మంత్స్ నెగ్లెక్ట్ చేసింది. అక్కడికి వెళ్ళి గర్భసంచి రిమూవ్ చేశాం. ఇక్కడికి మీది యూట్యూబ్లో చూసి కొందరు బాగుంది అని అంటే ఇక్కడికి వచ్చింది. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన ఒక పేషెంట్ వాళ్ళ బంధువు ఉన్నారండి. మనం అడిగి తెలుసుకుందాం తనకి ఎలాంటి క్యాన్సర్ వచ్చింది, మరి ఆ క్యాన్సర్ని వాళ్ళు ఎలా గుర్తించారు, దాని లక్షణాలు ఎలా బయటపడ్డాయి, మరి పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళ బంధువుని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ పేరండి? శరత్ కుమార్. పేషెంట్ ఎవరు సార్? అమ్మ. ఏం పేరండి? నర్సమ్మ. ఓకే. వయసు ఎంత ఉంటుంది? 53. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? జోగులమ్మ గద్వాల డిస్ట్రిక్ట్. ఏం క్యాన్సర్ అని చెప్పారు సార్ డాక్టర్స్? గర్భసంచి క్యాన్సర్. ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించారా లేకపోతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారా? చేయించాం. ఓకే. ఎలాంటి ట్రీట్మెంట్ చేయించారు? హాస్పిటల్లో గర్భసంచిని రిమూవ్ చేశాం, రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ ఇప్పించినాం. ఇప్పించినాక కూడా తగ్గలేదు. మరి ఏం చెప్పారు డాక్టర్స్? 4th stage అన్నారు. స్టేజ్కి మించింది ఇంకేమైనా చెప్పారా, ఈ ట్రీట్మెంట్ ఇంకా ఇద్దాము లేకపోతే స్టాప్ చేద్దాము అట్లా ఏమని చెప్పారా? చెప్పాడు, ట్రీట్మెంట్ మారుద్దామన్నాడు. మారుద్దామని. అది ఎలాంటి ఏ టైప్లో ఇద్దామన్నారు ఆ ట్రీట్మెంట్ని? డోస్ పెంచుదామన్నాడు. డోస్ పెంచుదామన్నారు. సో మరి ఎందుకు ఆయుర్వేద హాస్పిటల్ని చూస్ చేసుకొని వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి మీది యూట్యూబ్లో చూసి కొందరు బాగుంది అని అంటే ఇక్కడికి వచ్చింది. సో ఆ మెడిసిన్ వల్ల ఎలాంటి యూజ్ లేదని మీరు అట్లా అనుకుని ఇటు వచ్చి రావడం జరిగిందా లేకపోతే ఓన్లీ వ్యూస్ చూసి? యూజ్ లేదనే చూసి ఇక్కడ వచ్చాను. ఓకే. ఈ క్యాన్సర్కి సంబంధించిన లక్షణం మీలో ఎలా గుర్తించారు అమ్మగారిలో? అమ్మకు స్టార్టింగ్లో బ్లీడింగ్ అనేది మనం మంత తరగదు మేడం. మంత ఉన్నప్పుడు బ్లీడింగ్ అనేది రెడ్ రాలేదు, వైట్ వస్తుంది. ఆ వైట్ రావడం వల్ల అమ్మ 8 మంత్స్ నెగ్లెక్ట్ చేసింది. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల వేరే హాస్పిటల్కి వెళ్ళాం. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తే మేడం గర్భసంచి స్కానింగ్ చేసి మేడం ఇట్లా పని క్యాన్సర్ ఉందని అమ్మ చెప్పినట్టు నాకు చెప్పింది. అక్కడికి వెళ్ళి గర్భసంచి రిమూవ్ చేశాము. చేసినాక ట్రీట్మెంట్ ఇస్తే తగ్గలేదు ఆడకని. ఇప్పుడు 4th stage, అప్పుడు 2nd ఉండేది, ఇప్పుడు 4th వచ్చింది. మీకు తెలుసా సార్ మీకు అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఎట్లా వస్తుంది అసలు అనేది? తెలియదు మేడం. ఏం చేస్తుంటారు మీరు? 10th కంప్లీట్. వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం చేస్తుంటారు. సో ఒక ఐడియా లేకపోవడం వల్ల మీరు నెగ్లెక్ట్ చేశారు. ఓకేనా సార్? ఇది ఫ్యామిలీలో ఎవరికైనా ఉందండి క్యాన్సర్? అమ్మగారికి ఫస్ట్ టైం రావడం? అమ్మగారికి. అమ్మగారికి వచ్చింది ఫస్ట్. ఎవరికి లేదు ఇంత? ఎవరికి లేదు. ఓకే. ఇప్పుడు అమ్మగారికి క్యాన్సర్ అని చెప్పాక ఆమె ఇంటర్నల్ అంటే మానసికంగా ఎలా ఏమంటున్నారు అసలు ఫ్యామిలీలో అందరు కానీ అమ్మగారు కానీ? ఫ్యామిలీలో అమ్మగారికి సీరియస్గా ఉంది, ఆమె ఏమీ చెప్పడానికి లేదు. ఓకే. ఫ్యామిలీలో అందరు సపోర్ట్? నాన్న మీరు అందరు సపోర్ట్ చేస్తున్నారు? అందరు సపోర్ట్ చేస్తారు. ఆమెకి ఎలాంటి ధైర్యం చెప్పారు? క్యాన్సర్ అని చెప్పగానే చాలామంది భయపడుతుంటారు కదా, మీరు ఎలాంటి ధైర్యం చెప్పారు? ఏం కాదని చెప్పాను. ఏం కాదు, ఇలాంటి నీకు ఎలాంటి దశ మేము చూసుకోగలమని. సరే అండి. ఇంత ముందు తీసుకున్న ట్రీట్మెంట్ మీకు ఎలాంటి ప్రయోజనం లేదు అని అంటున్నారు కాబట్టి ఇక్కడ చాలామంది ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్, వారికి కూడా మంచి జరిగింది. ఎవరైనా వాడాకనే తెలుస్తుంది ట్రీట్మెంట్ అనేది. సో మీరు కూడా వాడండి, వాడాక మంచి రిజల్ట్తో మనకి కలుద్దామండి. మంచిగా అవ్వాలని మీకు కూడా మనస్ఫూర్తిగా. ఓకే. ధన్యవాదాలు సార్.